பரவிவானவரேத்தனின்ற பரமனை பரஞ்சோதியை பரமனை பரஞ்சோதியை குறவை கோத்த குழகனை மணிவண்ணனை குடக்கூத்தனை அறவம் ஏறி அலை கடல் அமரும் துயில் கொண்ட அண்ணலை துயில் கொண்ட அண்ணலை இரவும் நண்பகலும் விடாது என்றும் ஏத்துதல் மனம் வை ஆழ்வார் திருவடிகளே சரணம் யத்கோ சஹஸ்ரமபஹந்தி தமம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய பரவிவானவரேத்த நின்ன பரமனை பரஞ்சோதியை குறவை கோத்த குழகனை மணிவண்ணனை குடக்கூத்தனை அறவமேறி அலை கடலமரும் துயர் கொண்ட வண்ணலை இருவு நண்பகலும் விடாதென்னே துதல் மனம் வெம்மினோ. ஓ பாகவதோத்தமுலரா, பகலு ரேயி அனி விடவக்குண்டா ఎల్లప్పుడూ కూడా స్వామిని స్తోత్రం మనసులో ఉంచి చేయండి. మీరు దానికోసం ఎన్నో కష్టపడన అవసరం లేదు. వెళుతూ కూర్చుని ఎక్కుతూ పాడుతూ ఆడుతూ బట్టలు ఉతుక్కుంటూ స్నానం చేస్తూ ఉంటూ మీరు ఎప్పుడు ఏ పని చేసినా గోవిందనామ స్మరణ చేయండి. భగవానుని యొక్క నామం అంత సులభంగా దొరుకుతుంది సుమా. ఎటువంటి నియమాలు లేవు. ఆయన మీద ప్రేమ ఉండడమే ఒకే నియమం. ప్రపన్ననుక్కు దేశకాల నియమం ఇల్లై. నిజంగా దేశం కానీ కాలం యొక్క నియమము ఇటువంటివి లేవు. ఆయన మీద విషయ నియమమే ఉండదని స్వామిని ప్రేమించడమే. అంత సులభమైనటువంటి స్వామి ఎక్కడైనా ఉంటారా అంటూ ఆళ్వార్లు దీనిలో స్వామి యొక్క వైభవాన్ని మనకు ఉపదేశిస్తూ, మీరు స్వామిని తప్పకుండా సేవించండి సుమా, ఈ జన్మ రావడమే ఒక అదృష్టం అండి. దానిలో నాస్తిక మార్గంలో ఉండిపోయామంటే ఎంతో పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం సుమా. అలా కాకుండా భగవానుని యొక్క కళ్యాణ గుణాలు మీకు తెలియకపోవడం వల్ల అలా ఉంటున్నారు. ఇదిగో ఈ నా తిరువాయుమయు ఉపదేశం ద్వారా తెలుపుతున్నాను కదా, ఒక్కొక్క గుణం వారి దగ్గర ఉందని, ఈ గుణాన్ని చూడండి అని చెప్తున్నారు. పరవీ వానవరేత నిన్న, చక్కగా వానవర్ ఏత్త అంటే నిత్యసూరులంతా కూడా తెల్లవారేసరికి స్తోత్రం చేస్తూ ఉంటారట వెంకటేశ్వర స్వామి వారిని రంగనాథుణ్ణి. అందర తమరర్గల్ కూట్టంగళివయో అరుందవ మునివరుం మరుదరుమివరో ఇందిర నానయుం తానుం వందివను. అబ్బబ్బబ్బా, దేవతలంతా కూడా బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయస్తే సంతసనందనముఖాస్త్వద యోగివర్యా ధామాంతికే తవ హి మంగళ వస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నిత్యసూరులుటండి, నిరంతరం కూడా ఆ వైకుంఠంలో ఉండి స్వామిని గానం చేస్తూ ఉంటారట సామవేదాలతో. అటువంటి వారు కూడా తద్విప్రాసో విపన్యవో జాగ్రీవాన్ ససమిందతే విష్ణోర్యత్ పరమం పదం. పరమపదంలో ఈ నిత్యసూరులు ఉంటారట. ఎలాగా?
వారు తత్ విప్రాసహ అంటే గొప్ప మేధావులు. వాళ్ళ జ్ఞానానికి ఎప్పుడు తిరుగులేనటువంటి జ్ఞానం. విపన్యవో నిత్యము స్తుతి చేయడమే వారికి. ఏమిటయ్యా మీ పని అంటే అక్కడ స్వామిని కీర్తించడం. ఒక నోటితోనే కాదు, కంటితో, నోటితో, చెవులతో, చేతులతో, అన్ని అవయవాలతో కూడా శ్రీమన్నారాయణ్ణి అనుభవించడమే వారికి ప్రధాన వృత్తి. వారికే నిత్యసూరులు అంటారు. వారెవరు? అనంత, గరుడ, విశ్వక్షేనాదులు. వీళ్ళందరూ కూడా విపన్యవహ జాగ్రువాగుంసహ అంటే అస్ఖలిత జ్ఞానులు అని చెప్తున్నారు. ఎక్కడా కూడా జ్ఞానంలో సంకోచం కానీ, భ్రమ కానీ, మరొక్కటి కానీ లేనటువంటి వారు. వీరందరూ సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు స్వామివారిని చూస్తూ రెప్పవాల్చకుండా స్వామినే కీర్తిస్తూ ఉంటారట. శ్రీమన్నారాయణ అశరణ్య శరణ్యా అంటూ స్వామిని ఆ కీర్తనల ద్వారా తమ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉంటారే. అటువంటి స్వామీ పరవీ వానవరేత్త నిన్న చక్కగా నిత్యసూరులంతా కూడా ఏత్త స్తోత్రం చేస్తున్నట్లుగా మహిమగల పరంజ్యోతి స్వరూపుడు అంటున్నారు. స్వామి అన్నల్ మాయననిగొల్ చందామరై కన్నన్, ఆ చక్కనైనటువంటి తిరునేత్రాలు కలిగినటువంటి స్వామిట పరంజ్యోతి స్వరూపుడుగా పరంసుడరే అంటారు ఆళ్ళవాళ్ళు. కురవై కోత్త కుషగనై, కృష్ణావతార చేష్టల్ని చెప్తున్నారు. అటువంటి స్వామి నిత్యసూరుల చేత కూడా నిరంతరం అనుభవించడానికి తహతహలాడుతూ కైంకర్యాలు చేయాలని పోటీ పడుతూ ఉన్నటువంటి స్వామి ఇక్కడ ఈ భూలోకంలో మన ఇంటి ముందు, మన వాకిలి ముందు, మన యశోదమ్మ ఇంటి ముందు వచ్చి ఆడి పాడి కుంభనృత్యాలు చేసి ఆహాహా కురవ కోత్త పెరిగి పెద్దవాడై రాసక్రీడ చేశాటండి. ఎలా చేశాడో చెప్తున్నారు. అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చాంతరే చాంగనా ఇత్తమా కల్పితే మధ్యగే మండలే సంజగౌ వేణునా దేవకీ నందన. ఒక ప్రక్కన గోపిక, మరొక ప్రక్కన మరొక గోపిక, మధ్యలో తాను నారీ నారీ, నడుమ మురారీలాగా స్వామి ఉండి ఆ రాసక్రీడను చేసినటువంటి ఘట్టాన్ని ఆళ్వార్లు వివరిస్తున్నారు. బ్రహ్మాది దేవతలంతా తొంగి తొంగి చూస్తున్నారట. శ్రీకృష్ణ భగవానుని యొక్క అబ్బా ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముత్సృజ్య హి ఆగతో మధురాం పురీం. ఈ మధురా పట్టణానికి ఆ ఏష నారాయణ శ్రీమాన్. మీరేమో అనుకుంటున్నారేమో కృష్ణుడంటే దేవకీనందనుడో లేదా యశోదనందనుడో ఇక్కడ వాడనుకుంటున్నారేమో. కాదు సుమా, సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి భూలోకానికి వచ్చారట. ఎంత సమయంలో వచ్చారో చెప్తున్నారు ఆళ్వార్లు. అక్కడ ధూపం వేశారటండి వైకుంఠంలో నిత్యసూరులు. ఆ ధూపం వేసి తిప్పే లోపల ఆ అగరు పొగంతా వ్యాపిస్తుంది కదా, ఆ పొగ చల్లారే లోపల భూలోకంలోకి వచ్చి కృష్ణావతారం పూర్తి చేశారట. మళ్ళా వాళ్ళకి అలాగే కనపడ్డట. ఆశ్చర్యం. అటువంటి ఆశ్చర్య గుణములు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క రాస క్రీడ మనోహరమైనటువంటిది. పరాశర భట్టరు వారు శ్రీరంగరాజస్తవంలో చెప్తారు. శైలోగ్నిశ్చ జడాం బభూవ మునయో మూఢాం బభూవుర్జడా ప్రాజ్ఞామాసురగా సగోపమమృతామాసుర్మహాశీవిషా గోవ్యాఘ్రా సహజాంబూవుర పరేత్ అన్యాంబూవు పరే త్వం తేష్వన్యతమాం బూవిధా భవద్వేణుక్వణోన్మాదనే. స్వామివారు వేణునాదం వీడి ఆ రాసక్రీడ చేస్తూ ఉంటేట శైలోగ్నిశ్చ జడాంబూవ ప్రకృతి అంతా తల్లకిందలైపోయిందిట. మునయో మూఢాంబూవు, మునులంతా కూడా మూఢులైపోయారట. అలాగనే ఏమీ తెలియనటువంటి గోపబాలురంతా పండితులుగా మారిపోయారట. విషం కక్కేటువంటి నాగులు అమృతాన్ని కక్కేయట. ఈ లోకమంతా కూడా తమ తమ స్వభావాన్నంతా మర్చిపోయి
త్వం త్వేష్ అన్యతమాం బహువిధ, నువ్వు కూడా వారిలో ఉండి ఆనందిస్తూ ఆ క్రీడల్లో మునిగి తేలేవా అని కృష్ణావతార సౌలభ్యాన్నంతా కూడా వర్ణించారు. భాగవతోత్తములారా, కృష్ణావతారం అంటేనే అర్థం కాని అవతారం, అంత అద్భుతమైనటువంటి అవతారం. ఆయన అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహాని అభయప్రదానమిచ్చినటువంటి అవతారం, సులభమైనటువంటి అవతారం, చిన్న పిల్లవాడుగా ఉన్నటు అవతారం. మావాడు, మా కిట్టిగాడు, మా బాలయ్య, మా గోపయ్య అని పిలుచుకునేటువంటి అంత సౌలభ్యం కలిగిన అవతారం దశావతారాల్లో ఏదైనా ఉన్నదా? ఒరే అని పిలిచినా, నాన్న అని పిలిచినా, బంగారు కొండ అని పిలిచినా పలికేటువంటి ఆ స్వామి మణివన్ననై, రత్న కాంతి వంటి వాడుట, రత్నంలాగా గోపాల రత్నం, అందరూ కూడా మెచ్చుకునేవారట. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగ, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద అనేటువంటి స్వామి కుంభ నృత్యం చేశాడు. ఆ నృత్యాన్ని చూడ్డానికి దేవతలంతా తల్లడిల్లిపోయారట. స్వామి వైకుంఠంలో ఇవన్నీ చేయమంటే చేస్తారా? భూలోకం కాబట్టి అందరితో కలిసి మెలిసి ఆడి పాడి ఎగిరి గెంతి చేసి ఆ సులభంగా ఉన్నటువంటి స్వామి అరవమేరి అలై కడలమరుం, ఆదిశేషన్ పైన అలలు కొట్టేటువంటి ఆ సముద్రం పైన తేలియాడి పడుకున్నటువంటి స్వామి తుయర్కొండవన్నలై, ఆ శ్రీయప్పతిని ఇరువునన్ పగలుం. కాబట్టి ఆ స్వామి యొక్క నామం, కృష్ణనామాన్ని రాత్రి పగలు కూడా విడాదెన్నో వదలకుండా నించుంటే రామా రామా, కూర్చుంటే కృష్ణ కృష్ణ, కష్టం వచ్చినా సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఆపద వచ్చినా తుమ్ము వచ్చినా బయటకు వెళ్ళినా పడినా లేచినా కక్కినా ఎప్పుడు చూసినా రామ్ రామ్ సీతారాం కృష్ణ కృష్ణ అని ఏతుదర్ మనం వైమినో, ఎల్లప్పుడూ స్తుతించడంలో మీ మనస్సు ఉంచండి. అప్పుడు పరమాత్మ అంటే ఏమిటో మీకే తెలుస్తుంది. మీ ఇంటి దేవుడు, నువ్వు చెప్పినట్టు వినేటువంటి దేవుడు, స్వర్ణవర్ణం చేయద పెరుమాళ్, నువ్వు చెప్పినట్లుగా వినే పరమాత్మగా మారిపోతాడు. ఇంత సులభమైనటువంటి స్వామిని ఈ జన్మలో మీరు తెలుసుకోలేకపోతే ఎలాగా? మాకు అర్థం కాదు, మాకు తెలియడు, మేమెందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఈ గుణాలన్నీ విన్న తర్వాత మీకు ఇప్పుడు యథార్థం తెలుస్తుంది సుమా అని ఆళ్వార్లు ఎలుగెత్తి చాటినటువంటి ఈ పాశురం మన అందరికీ కూడా మంగళాలని కలిగింపజేస్తుంది. ఈ పాశురాన్ని మనం అనుసంధానం చేస్తూ ఉంటే మన కళ్ళల్లో ఆ కృష్ణ భగవానుడు చేసినటువంటి బాల్యచేష్టలు కానీ రాసక్రీడలు కానీ కుంభ నృత్యాలు కానీ మనకి కనపడతాయి. అదేవిధంగా ఆదిశేషు మీద ఆ స్వామి పవళించినటువంటి తీరు, అర్ధనేత్రాలతో ఆ స్వామి నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం, ఈ లోకాలన్నీ రక్షిస్తూ ఉన్నట్టుగా ఆయన ఆలోచన చేస్తూ పడుకున్నాడే, అటువంటి వైభవాన్ని మీరు ఏకాదశి రోజే భజించాలా, శనివారం నాడే భజించాలా, లేదా మరొక రోజా అని అనుకోకండి. ఎప్పుడంటే అప్పుడు, ఏ రోజు నామ సంకీర్తన జరుగుతుందో అదే పుణ్యమైనటువంటి రోజు సుమా అంటూ ఈ పాశురంలో పగలు రేయి విడవకుండా మీ మనస్సులో స్తుతించండి అని మనకు చెప్పినటువంటి ఈ ఉపదేశం మరచిపోలేనటువంటిది. పరమాత్మ మీద ప్రేమను, పరమాత్మను దగ్గరగా మనవాడు అని అనిపించేట్లుగా చేసే ఈ పాశురమే మనకు రక్ష అని తెలియజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం పరవి వానవరేతనిం పరమనై పరమనై పరం శోదియై కురవై కోత కుళగనై మణివన్ననై కుడకూతనై అరవం ఏరి అలై కడలమరుం తుయిల్ కొండ అన్నలై இரவும் நண்பகலும் விடாது ஏன்
துதல் மனம் வை மினோ ஆழ்வார் திருவடிகளே சரணம்